త్రిపాల్ రెడ్డి గారికి, వీరికి మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా పోలీసులు మరియు ఇతర ప్రజలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎస్పీగా జిల్లాలో ఛార్జ్ తీసుకున్నాక ఏ సబ్ డివిజన్స్ లో సబ్ డివిజనల్ ఆఫీస్ ఉంది అన్న ఆడిట్ చేసేటప్పుడు మైదుకూర్ సబ్ డివిజన్, అదేవిధంగా రాయచోటి కొన్ని సబ్ డివిజన్స్ లో ఆఫీసెస్ లేకపోవడం, వాటి గురించి మన గౌరవనీయులు మైదుకూర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడితే, సార్ మీరు ఇమీడియట్ గా ప్రపోజల్ పంపించండి, నేను అక్కడి నుంచి అన్ని పర్మిషన్స్ ని తెప్పించి మనం ఖచ్చితంగా చేద్దామన్న ఆయన ఇచ్చిన ఒక సపోర్టు కృషి చొరవ వల్ల ఈరోజు ఎన్నో కాలాలుగా లేని ఒక సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు నిర్మాణం అవుతున్నాయి. దానికి మనస్ఫూర్తిగా హృదయనతను తెలియపరుచుకుంటున్నాను సార్. రెండది, ఇక్కడ చాలా చక్కటిగా ఒక మహిళా పోలీస్ మాట్లాడినారు, అంటే అంత బాగా నాకొచ్చా ఆర్ ఈవెన్ వేరెవరైనా స్పీచ్ ఇచ్చేవారు కూడా చెప్పగలుగుతారా అనేది డౌట్. దాంట్లో రెండు మూడు విషయాలు చాలా నచ్చింది, అది మళ్లీ నేను చెప్పి నా స్పీచ్ ని ముగించుకుంటా. ఒకటి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు దిశ చట్టం తీసుకురావడం ఒక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది, మహిళలకు రక్షణ కల్పించడం, పిల్లలకు రక్షణ కల్పించడం, దేశంలోనే మనం మహిళలకు చేసే న్యాయం త్వరగా ఉండాలి, 21 రోజుల జరగాలి, నిందితులను ఇమీడియట్ గా శిక్షించి అలాంటి ఘటనలు ఎప్పుడు జరగకుండా అరకట్టాలన్న ఉద్దేశంతో తీసుకురావడం, వాటిని అమలుపరచడంలో మీ మహిళా పోలీసులు ఒక చొరవ. ఈ గత 2 ఏళ్లు చూసిన ఎక్సలెంట్, పర్టికులర్లీ కడప పోలీసులో, కడప జిల్లాలో మీరు ప్రతి విలేజ్ లో మహిళలకున్న సమస్యల్ని మన జిల్లా యంత్రాంగ దృష్టికి తీసుకురావడం, అది పరిష్కరించడం, మళ్లీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఒకటి పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ మీద మూలంగా మీకు ఎస్ఐలు గాని సిఐలు గాని డిఎస్పీలు న్యాయం చేశారా, చేయకపోతే ఇమీడియట్ గా అది డిఎస్పీ మా దృష్టికి తీసుకురావడం అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. మీ పనితీరు చాలా బాగుంది, దయచేసి ఇదే ఇంకా కంటిన్యూ చేయండి. ఈ ఒక్క విషయం మాత్రం కాదు, కోవిడ్ లో చూసినాము ఫేజ్ 1 వచ్చినప్పుడు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నది ప్రతి ఒక్కరు భయపడి వెనకబడినప్పుడు, వెనక ఒక అడుగు వేసినప్పుడు మీరే ముందుండి ఆ ఏఎన్ఎంఒ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ తో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ ని ధైర్యంగా చేశారు. అంటే మనం వింటూ ఉంటాం ధైర్యస్తులు ఎవరంటే మహిళలే అన్న ఒక మాట ఉంది, దానికి ఎగ్జాంపుల్ గా మీరు నిలబడినారు, థ్యాంక్ యూ. కోవిడ్ 2 ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ ముస్కాన్ తీసుకుంటే మన గవర్నర్ ముఖ్యమంత్రి వారు రీసెంట్ గా ఒక పథకం, అనాథ పిల్లలు కోవిడ్ వల్ల చనిపోయిన అమ్మా నాన్న చనిపోయి ఉంటే 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అన్న ఒక స్కీమ్ తెచ్చారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మా దృష్టికి ఒక 3-4 పిల్లలు రావడం జరిగింది, అది కూడా మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో గాని, మహిళలకు న్యాయం చేయడంలో గాని, అక్కడ మీ గ్రామంలో ఉన్న పిల్లలు క్షేమంగా ఉన్నారా, ఆహారం అంటే హెల్తీగా ఉన్నారా అన్న విషయాన్ని చూడడంలో గాని మీ యొక్క పనితీరు చాలా బాగుంది. ఈ రోజు ఈ దిశా సెంటర్ ని కూడా ఓపెన్ చేయడం జరిగినది, కమాండ్ అండ్ కంట్రోల్ లో తోటి 40 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు ఒక కృషి చాలా బాగుంది, ఆయన ఇక్కడ మాత్రం కాదు బద్వల్ మరియు పూర్వమూలలో కూడా కమాండ్ అండ్ కంట్రోల్ నడుస్తున్నాయి, అది కూడా కొంచెం ఇంకా అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది, అది కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ రోజు ఒక సంతోషమైన వాతావరణాన్ని మైదుకూరులో క్రియేట్ చేసింది, దానికి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.